నమస్తే రాంజీ. నమస్తే రా సతీ. ఏం ఎట్లున్నావు? మంచినే ఉన్నారా? ఏదో ఇట్లా నడుస్తుంది. ఏంది అంత నీరసంగా ఉన్నావు? ఏ మందాలనిపిస్తుందిరా. ఏం తాగిపిస్తున్నావా? పైసలైతే లేవు, ఈ అద్దాలే ఉన్నాయి. అమ్మి తాగుదామంటే తాగుదాం. ఈ అద్దాల ఏ సంతలో కొన్నావు? అమ్మితే 30 రూపాయలకు పైస కూడా ఎక్కువ రాదు. ఇవ్వమేం తాగుతాం రా. ఏమోరా, యాదగిరి గారు ఇచ్చిండు, ఇవే ఉన్నాయి నా దగ్గర. నమస్తే రా. ఏం రా అడ్డాకు తొందరగా వచ్చినావు? తాగబుద్ధి అవుతుందంట, పైసలు ఏమో లేవు. ఇగో ఆ అద్దాలు, 30 రూపాయలు కూడా రాని ఆ అద్దాలు అమ్ముకొని తాగుదామంటుండు. ఏమోరా, యాదగిరి గారు ఇచ్చిండు, ఇవే ఉన్నాయి నా దగ్గర. అయినా సిటీలో యాదగిరి ఏం చేస్తున్నావమ్మా? ఏమోరా, బాగానే సంపాదిస్తుండు, ఏదో పని చేస్తున్నట్టుంది. లైఫ్ మొత్తం మారిపోయింది అంది. మనం కూడా ఎన్ని రోజులని ఖాళీ ఉంటాం రా, ఏదో ఒకటి చేసుకుందాం. ఆడికన్నా పోయి వాన్ లెక్క. సరే రా, ఎన్నెళ్ళని మనం ఇక్కడ ఉంటాం, సిటీ పోయి సంపాదించుకుందాం. మనకెవడు ఉద్యోగాలు ఇస్తాడు సిటీలో? మనం చదివిన చదువులకి. యాదిగాడు ఏం చదివినాడు రా, వాడు అట్లా సంపాదిస్తుండు అంతగానం అక్కడ. మనం కూడా సిటీకి పోదాం, యాదిని కలుద్దాం, ఏదో ఒక పని ఇప్పిస్తాడు. మాటల్లో యాదిగాడే వస్తుంది రా, వాడికి వందేళ్ళు. డబ్బు కోసం ఏమైనా చేస్తాం మనం, అవసరమైతే మటర్లు కూడా. మటర్ల గురించి మీకేం తెలుసు? ఏముందన్నా, గన్నులో మ్యాగ్జిన్లో 14 బుల్లెట్లు లోడ్ చేసి ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ వాడి బాడీలో ఉండాలా, వాడి ప్రాణాలు గాల్లో ఉండాలి. మొత్తానికి పనిలో చేరి ఫస్ట్ కాంట్రాక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. వీళ్ళ పనితనం తెలుసుకున్న అన్న అనిల్ యాదవ్ని చంపే కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే ఇవ్వమని గనికి చెప్పాడు. పని పూర్తయిన మరుక్షణం 1 కోటి రూపాయలు హ్యాండ్ ఓవర్ చేస్తానని డీల్ సెట్ చేస్తాడు గని. సూరి మర్డర్కి మల్లేష్ ఎస్కేప్కి ప్లాన్ చేశారు. కట్ చేస్తే
గణయ్య వచ్చి పైసలు ఇచ్చిపోయారు. మరీ కోటి రూపాయలు నలుగురం పంచుకోవడం అంటే సారీరా మళ్ళీ. నీకు కూడా సారీరా. డబ్బు కోసం వాళ్ళిద్దరిని చంపేశావు, మరి అదే డబ్బు కోసం నన్ను చంపమని గ్యారంటీ ఏంట్రా? అంత డౌట్ ఏంట్రా? నాకు తెలిసింది ఒక్కటే, పాపం నలుగురితో పంచుకోవాలి, పుణ్యం ఒక్కడే అనుభవించాలి.